ओके गुड मॉर्निंग स्टूडेंट्स मैं टर्मिनेटिंग इंका नॉन टर्मिनेटिंग डेसिमल्स चुकना कदम टर्मिनेटिंग इंका नॉन टर्मिनेटिंग डेसिमल्स मन की डेसिमल एक्सपेंशन आक रिपीटेड वस्तुना रिपीटेड वस्तुनारा दिन मैंने नॉन टर्मिनेटिंग नॉन टर्मिनेटिंग ओके नॉन टर्मिनेटिंग ओके अंत एंड दानेंटा टर्मिनेटिंग अंत का స్టాప్ అయిపోయిందనుకోండి క్లోజ్ అయితేనే ఏమని చెప్పుకుంటావరా టెర్మినేటింగ్ అని చెప్పుకుంటాం ఆకుండా వస్తానే ఉన్నాయి అనుకోండి నిన్న మనం చెప్పుకున్నాం 1.33333 0.44444 ఆ విధంగా అటువంటి వాటిని ఏమంటాం అంటే మనం నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని చెప్పుకుంటావరా నిన్న మనం క్లాస్లో చెప్పుకున్నాం కదా ఈ రోజు మనం పీరియడ్ ఇంకా పీరియాడిసిటీ గురించి తెలుసుకుంటున్నాం పీరియడ్ ఇంకా పీరియాడిసిటీ గురించి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1.3 బార్ ఓకేనా 1.3 బార్ బార్ అంటే ఎందుకు రాస్తానని మనం చెప్పుకున్నాం ఇది బార్ అంటే ఆ డిజిట్ ఇంకా ఆకుండా వస్తానే ఉంటుంది అమ్మా అది అంతేనా ఆ డిజిట్ ఇంకా ఆకుండా వస్తానే ఉంటుందమ్మా కాబట్టి దాన్ని ఆ విధంగా ప్రతిసారి రాయలేక ఆ డిజిట్ మీద చిన్న డాష్ లాగా రాసించాం దాన్ని మనం బార్ అని చెప్పుకున్నావురా ఓకేనా ప్రతిసారి అదే డిజిట్ని రాస్తా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మన మ్యాథమెటిక్స్ టీచర్స్ ఏం చేశారంటే దాన్ని ప్రతిసారి రాయకుండా ఆ విధంగా దాని నెత్తి మీద ఏ డిజిట్ అయితే రిపీట్ అవుతుందో దాని నెత్తి మీద ఏమైనా రాశారా చిన్న బార్ లాగా రాశారు అక్కడ కనిపిస్తుంది మనకి త్రీ యొక్క హెడ్ మీద నెత్తి మీద బార్ ఉంది అక్కడ చిన్న డాష్ లాగా ఉంది బార్ అంటే ఓకేనా ఆ బార్ అంటే మీనింగ్ ఏంటి ఆ డిజిట్ రిపీట్ అవుతా వస్తుందమ్మా వీటన్నిటి గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నావురా ఒకవేళ ఈ వీడియోని ఎవరైనా కానీ ఇంతకుముందు ఫస్ట్ టైం ఇదే ఫ్రెష్గా చూస్తున్నట్లయితే ఇంతకుముందు కూడా వేరే వీడియో చేస్తున్నాను అమ్మా నేను ఆ వీడియోని కూడా చూడండి ఒకసారి మీకు బేసిక్స్ అనేవి బాగా అర్థమవుతాయి ఓకేనా నెక్స్ట్ ఈ 1.3 బార్ అనే దాంట్లో ఏ డిజిట్ రిపీట్ అవుతుంది చెప్పండి అమ్మా ఏ డిజిట్ రిపీట్ అవుతుంది 3 అనే డిజిట్ రిపీట్ అవుతుంది ఓకేనా 3 అనే డిజిట్ రిపీట్ అవుతుందిరా ఓకేనా ఏ డిజిట్ అయితే రిపీట్ అవుతుందో దాని పీరియడ్ అని చెప్తారా మనం ఓకేనమ్మా ఇంకొకసారి మళ్ళీ ఏ డిజిట్ అయితే రిపీట్ అవుతుందో దాన్ని మనం ఏమని చెప్పుకుంటామరా పీరియడ్ అని చెప్పుకుంటామరా ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో దాన్ని పీరియాడిసిటీ అని చెప్పుకుంటామరా ఒకసారి మళ్ళీ ఎన్ని డిజిట్స్ అయితే రిపీట్ అవుతున్నాయో దాన్ని మనం పీరియాడిసిటీ అని చెప్పుకుంటాం ఒకసారి చూసినట్లయితే 1.3 బార్లో పక్కనే క్లియర్గా రాసించాను అక్కడ నేను 1.3 బార్లో ఒకే డిజిట్ 1 డిజిట్ ఈజ్ రిపీటింగ్ అని రాసించాను అక్కడ మీరు చూస్తున్నారా అది 1 డిజిట్ ఈజ్ రిపీటింగ్ ఒక డిజిట్ మాత్రమే రిపీట్ అవుతుంది ఓకేనా ఒక డిజిట్ మాత్రమే రిపీట్ అవుతుంది ఆ ఒక డిజిట్ ఏంటి 3 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 1.3 బార్లో 3 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 3 పీరియడ్ అయింది అక్కడ మనకి ఓకేనా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలిరా ఇది 1.3 బార్లో 3 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 3 అవుతున్నాము ఆ పీరియడ్ అయింది ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి 1 డిజిట్ ఒక డిజిటే రిపీట్ అవుతుంది కాబట్టి పీరియాడిసిటీ 1 అవుతుంది రా అది మనకి పీరియాడిసిటీ 1 అవుతుందమ్మా ఇక్కడ నెట్ 1 రాసించాను సారీ పీరియాడిసిటీ ఏమవుతుందంటే మనకి అది 1 అవుతుందిరా పీరియాడిసిటీ ఏమవుతుందిరా మనకి అది 1 అవుతుందమ్మా ఓకేనా 3 ఎందుకు పీరియడ్ అయింది సార్ అంటే 3 మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి 3 మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి పీరియడ్ ఏమవుతుందిరా 3 అవుతుంది 3 మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి పీరియడ్ ఏమవుతుందమ్మా 3 అవుతుంది అది 1 డిజిట్ మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి పీరియాడిసిటీ కూడా 1 అవుతుందిరా పీరియాడిసిటీ ఎంత అవుతుంది మనకి అది 1 అవుతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈసారి ఈజీగా మెతి పోతుంది మీకు 2.35 బార్ అని రాసించాను రా ఇక్కడ మీకు ఇది 2.35 బార్ రా ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి అంతేనా 2.35 బార్లో 3 రిపీట్ అవుతుంది అదేవిధంగా మనకి 5 కూడా రిపీట్ అవుతుందిరా 3 రిపీట్ అవుతుంది 5 కూడా రిపీట్ అవుతుంది కాబట్టి పీరియాడిసిటీ ఎంత అయ్యా అంటే పీరియాడిసిటీ మనం 2 అని చెప్పుకోవచ్చమ్మా దీనికి పీరియాడిసిటీ ఎంత అంటే పీరియాడిసిటీ మనం 2 అని చెప్పుకోవచ్చమ్మా పీరియడ్ ఏమవుతుంది 3 5 అవుతుంది మనకి పీరియడ్ ఎంత అవుతుంది 3 5 ఏ డిజిట్స్కి అయితే బార్ ఉంటుందో అదే పీరియడ్ అవుతుందమ్మా ఇంకా మనం చెప్పుకోవాలంటే అవుతుంటారు అదే ఓకేనా ఏ డిజిట్స్కి అయితే బార్ ఉండిద్దో అదే మనకి ఏమవుతుంది పీరియడ్ అవుతుంది ఎన్ని డిజిట్స్కి బార్ ఉంటే అది మనకి పీరియాడిసిటీ అవుతుంది అది ఇక్కడ 2 డిజిట్స్కి ఇక్కడ 2 నెంబర్స్కి ఏముంది బార్ ఉంది కాబట్టి పీరియాడిసిటీ ఏమవుతుందా మనకి అది పీరియాడిసిటీ ఏమైద్ది 2 అవుతుంది ఓకేనా పీరియాడిసిటీ ఎంత అవుతుందా మనకి అది 2 అవుతుంది ఏ నెంబర్స్కి బార్ ఉంది 3కి 5కి బార్ ఉంది కాబట్టి పీరియడ్ ఎంత మనకి అది 3 5 అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఈజీగా అర్థమవుతుంది 1.05 బార్ రా వెరీ గుడ్ ఇది మంచి క్వశ్చన్ ఇది 1.05 బార్ ఓకేనా ఏ నెంబర్కి బార్ ఉంది చెప్పినారుగా 5 అనే దానికి బార్ ఉంది 1.05 బార్ 5 ఒక దానికి బార్ ఉంది అమ్మా అది 5 దానికి అనే దానికి బార్ ఉంది కాబట్టి మనకి పీరియడ్ 5 అవుతుంది ఓకే పీరియడ్ ఎంత అవుతుంది అది 5 ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది 1 డిజిట్కి మాత్రమే బార్ ఉందమ్మా ఓకేనా 1 డిజిట్కి మాత్రమే బార్ ఉంది కాబట్టి పీరియాడిసిటీ నీకు 1 అవుతుంది
ఇప్పుడు క్లారిటీ వచ్చింది అందరిపైకైనా. ఏ డిజిట్కి అయితే బార్ అవుతుందో అది మనకి పీరియడ్ అవుతుంది. ఏ డిజిట్కి అయితే బార్ ఉందో మనకి ఏదవుతుందో అది పీరియడ్ అవుతుంది. అది నెంబర్ ఆఫ్ డిజిట్స్ దట్ ఆర్ రిపీటింగ్, ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో అది మనకి పీరియాడిసిటీ అవుతుంది. అది ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో అది మనకి ఏమవుతుందో అది పీరియాడిసిటీ అవుతుంది. ఓకేనా? పీరియడ్కి పీరియాడిసిటీకి ఈజీగా ఇది ఉంటుందిరా ఇది. నెక్స్ట్ కొన్ని హోంవర్క్ ఇచ్చానమ్మా, ట్రై చేయండి ఒకసారి. 0.65 బార్, 0.65 బార్, 3.127 బార్, ఓకేనా? 2 ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేయండి అమ్మా. వర్కౌట్ చేయమంటే ఏం లేదు, అవి దానికి పీరియడ్ ఎంతో పీరియాడిసిటీ ఎంతో రాయండి, సరిపోతుంది అంతే. ఓకేనా? 0.65 బార్కి పీరియడ్ ఎంతో పీరియాడిసిటీ ఎంతో రాయండి. 3.127 బార్, 7 ఒక్కదానికే బార్ ఉంది, అక్కడ క్లియర్గా ఉంది మీకు, అది 7 ఒక్కదానికే బార్ ఉంది, దానికి పీరియడ్ ఏంటో పీరియాడిసిటీ కూడా ఏంటో రాయండి అమ్మా. ఓకేరా? మర్చిపోవద్దు, ఎందుకంటే మనకి ఐఐటీలో కూడా వస్తాయి. ఐఐటీలో మనకి ఫస్ట్ చాప్టర్లు ఇవే ఉంటుంది ఎక్కువ, ఇవి పీరియడ్ పీరియాడిసిటీ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా. నెక్స్ట్ టాపిక్ రా మనకి, కన్వర్టింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇంటూ రేషనల్ ఫామ్ అమ్మా. కన్వర్టింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇంటూ రేషనల్ ఫామ్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ని రేషనల్ నెంబర్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ మీకు 8th క్లాస్లో వచ్చిందే, బట్ సేమ్ యాజ్ ద 9th లో కూడా మీకు ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సైజ్ అంతా ఇవే ఉంటుందమ్మా. ఓకేనా? 7th వాళ్ళు కంపల్సరీగా మీరు కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాలి, ఎందుకంటే మీకు 8th క్లాస్లో ఫస్ట్ 1.3 కూడా ఉంటుందమ్మా. 8th క్లాస్ వాళ్ళకి 1.3 మొత్తం ఇవే మీకు ఇవి. అండ్ కమింగ్ టు దట్ 9th క్లాస్ స్టూడెంట్స్ మీకు 1.1, 1.2 కూడా ఉంటారు ఇవన్నీ కూడా. ఓకేనా? జస్ట్ ఒకసారి బ్యాకప్ లెసన్స్గా తీసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లెర్న్. నెక్స్ట్ ఫస్ట్ 2.8 బార్ ఇచ్చారా, 2.8 బార్ని రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేయమన్నారా వాళ్ళు. 2.8 బార్ని వాళ్ళు రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేయమన్నారు. ఓకేనా? రేషనల్ నెంబర్ అని మనం అనుకున్నాం, ఏమి ఉండాలి రేషనల్ నెంబర్ అంటే కంపల్సరీగా? రేషనల్ నెంబర్ అంటే ఏ ఫామ్లో ఉండాలి, గుర్తొచ్చిందా? P/Q ఫామ్. మనం ఫ్రాక్షనల్ ఫామ్ అని చెప్పుకున్నాం, ఇంకా దాన్ని ఈజీగా ఉండాలంటే రేషనల్ నెంబర్ మనకి కంపల్సరీగా ఏ ఫామ్లో ఉండాలమ్మా, P/Q ఫామ్. న్యూమరేటర్ డినామినేటర్ ఫామ్లో ఉండాలి అవన్నీ కూడా. ఓకేనా? సరే, 2.8 బార్, 2.8 బార్ని మనకి మీకు తెలిసిందే, 8 రిపీట్ అవుతుంది కాబట్టి. ఇంకోట్రా, 2.8 బార్లో పీరియడ్ ఏం చెప్పండి, పీరియడ్ ఏ నెంబర్ రిపీట్ అవుతుంది, 8 అయ్యా పీరియడ్ 8. పీరియాడిసిటీ ఏం చెప్పండి ఒకసారి, పీరియాడిసిటీ 1 పీరియాడిసిటీ 1 కదరా ఇది కూడా. ఆ విధంగా నెక్స్ట్, ఇంతకుముందు మీకు తెలిసిందేరా ఫస్ట్ ఈ నెంబర్ మొత్తం నెక్స్ట్గా తీసుకున్నాం, లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.8 బార్గా తీసుకున్నారు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.8 బార్, 2.8 బార్గా తీసుకోండి. ఆ 2.8 బార్ని మీరు తెలుసు కదా రాసుకోవాలో, 8 నెత్తి మీద బార్ ఉంది కాబట్టి దాన్ని రాసుకుంటా పోవాలా ఉన్నాయి. 2.8888 అండ్ సో ఆ విధంగా రాసుకున్నామా. ఇంకోటి ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇందాక పీరియాడిసిటీ 1 కాబట్టి, ఇక్కడ పీరియాడిసిటీ 1 కాబట్టి, ఓకే పీరియాడిసిటీ 1 కదా, నాకైతే 1 కనిపిస్తుంది, మీకు ఎంత కనిపిస్తుందో, పీరియాడిసిటీ 1నా, గుడ్. ఇప్పుడు పీరియాడిసిటీ 1 కాబట్టి మనం ఏదర్ సైడ్స్ 10తో మల్టిప్లై చేయాలరా. ఓకేనా? ఏదర్ సైడ్స్ అంటే ఇరువైపులా మనం బోత్ సైడ్స్ దేనితో మల్టిప్లై చేస్తున్నాం, 10తో మల్టిప్లై చేస్తున్నాం. పీరియాడిసిటీ 1 కాబట్టి 10తో మల్టిప్లై చేస్తున్నాం. ఒకవేళ పీరియాడిసిటీ 2 అయి ఉంటే 100తో చేసే వాళ్ళం అంతా ఏమున్నాడు. పీరియాడిసిటీ 1 కాబట్టి మనం 10తో మల్టిప్లై చేస్తున్నాం అది. ఓకేనా? అదే పీరియాడిసిటీ 2 అయి ఉంటే ఇదేంతో చేసేవాళ్ళం, 100తో మల్టిప్లై చేసేవాళ్ళం అది. ఓకేనా? నెక్స్ట్ లెట్ అస్ మూవ్ ఆన్ టు ద ప్రాబ్లం. ఇంకా అదే చేసాము. నెక్స్ట్ బోత్ సైడ్స్ 10తో మల్టిప్లై చేసినాడు ఒకసారి, ఎక్స్ని 10తో మల్టిప్లై చేశాను రా, ఎక్స్ని 10తో మల్టిప్లై చేశాను. ఓకేనా? అదేవిధంగా ఈ 2.88 ఉంది దాని వైపు దాన్ని కూడా మనం 10తో మల్టిప్లై చేశాం. జాబ్జర్న్ నెంబరే. ఓకేనా? ఇది ఎక్స్ని ఇక్కడ 10తో మల్టిప్లై చేశాం. అదేవిధంగా ఈ 2.88ని కూడా ఇదంతా చేసాం, 10తో మల్టిప్లై చేసాం. ఓకేనా? ఎక్స్ని 10తో మల్టిప్లై చేసాం, ఈ వాల్యూని కూడా మనం 10తో మల్టిప్లై చేసాం. బోత్ సైడ్స్ మనం 10తో మల్టిప్లై చేయడం జరిగింది రా. అది బోత్ సైడ్స్ ఎంత మల్టిప్లై చేసాం మనం, అది 10తో మల్టిప్లై చేసాం. అప్పుడు ఏ విధంగా వస్తుందంటే రిజల్ట్ మనకి, జాగ్రత్త రా. అది 10x ఈజ్ ఈక్వల్ టు 10x నాకైతే 10x, మీకు ఎంతేమో కానీ 10x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఒకసారి, 10తో మల్టిప్లై చేసినప్పుడు ఒక డిజిట్ అనేది లెఫ్ట్ సైడ్కి రావడం జరిగింది రా మీకు. అది ఓకే, అందరూ తెలిసిందేగా మీకు అది. ఓకేనా? 10తో మల్టిప్లై చేసినప్పుడు మనకి డిజిట్ అనేది ఈ లెఫ్ట్ సైడ్కి రావడం జరుగుతుందమ్మా. ఓకే, లెఫ్ట్ సైడ్కి వస్తే 2 పక్కన 8 వచ్చి కూర్చునిద్దా, ఇక్కడ 2 పక్కన 8 వస్తే ఏమవుతుంది, 28 అయితే అంతేగా, 2 పక్కన 8 వస్తే ఏమవుతుంది, 28. ఒకటి మనం 10లో 10 ఉంది కాబట్టి ఒక డిజిట్ ఇటువైపుకి వస్తుంది అది. అదే 100తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 2 డిజిట్స్ వస్తాయిరా మనకి. ఓకేనా? 10తో మల్టిప్లై చేస్తే 1 డిజిట్ ఇటువైపుకి వస్తుందమ్మా. అదే 100తో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుందిరా, అది 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి వస్తాయి. ప్రజెంట్ మనం 10తో చేస్తున్నాం కాబట్టి మామూలుగానే వెళ్దాం, అది 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 8 ఈ లెఫ్ట్ సైడ్కి వస్తుందమ్మా. అదేమవుతుందంటే మనకి 28 అవుతుందిరా అబ్బాయి. ఓకేనా? 28.88 అండ్ సో అని విధంగా అవుతుందమ్మా. 10x ఈజ్ ఈక్వల్ టు 28.88 అండ్ సో అనేది
నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇందాక ఎక్స్ అంటే ఎంత అనుకున్నాం 2.888 అంతే కదా. ఇందాక ఎక్స్ అంటే అనుకున్నాం ఇదే కదా అనుకున్నాం. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అనుకుంది కూడా ఒకసారి ఎక్స్ అంటే స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్క్రీన్ షాట్ తీసుకునే ఇబ్బంది లేదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.888 అండ్ సో అని విధంగా రాసుకున్నాం కదా. ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.888 అండ్ సో అని విధంగా రాసుకున్నాం. ఇప్పుడు ఏమని చెప్పాము 10x అంటే వాల్యూ చెప్పాను 10x ఈజ్ ఈక్వల్ టు 28.888 అండ్ సో అని విధంగా రాసుకున్నాం. అది రెండింటిని సప్రాక్ట్ చేయండి రా బాబు, ఎలా ఉంటుంది మీకు తెలియ కడుగుతుంది అసలు. రెండు సప్రాక్ట్ చేయండి అమ్మ, ఇప్పుడు ఆన్సర్ అవసరం చూద్దాం ఒకసారి. సప్రాక్షన్ అంటే మైనస్ రో, లాక్డౌన్ అంతా లాక్ అయిపోయి ఉండిద్ది ఓకేనా. సప్రాక్షన్ మైనస్ చేస్తున్నావు అమ్మా ఓకేనా. చేసినట్లయితే ఇది చూడండి ఒకసారి, ఫస్ట్ 10x నుంచి ఒక ఎక్స్ పోయింది రా బాబు మీకు తెలుస్తుంది. 10x నుంచి ఎక్స్ పోతే ఇంకెన్ ఎక్స్లు ఉంటాయి. 10 బుక్స్లో నుంచి ఒక బుక్ పోతే ఎన్ని ఉంటుంది, 9 బుక్స్ ఉంటాయి. అదేవిధంగా 10x నుంచి ఎక్స్ పోతే ఎంత ఉంటుంది, 9x వచ్చింది అబ్బాయి ఇక్కడే. ఇక్కడంటారు అది 10x నుంచి ఎక్స్ పోతే ఎంత ఉంటుందిరా, 9x ఉంటుందమ్మా. సేమ్ ఇటు వైపుకి రండి, రైట్ సైడ్కి రండి ఒకసారి. 88 క్యాన్సిల్ అవుతుందా, 88 క్యాన్సిల్ అవుతుందా, 88 క్యాన్సిల్ అవుతుందా, 88 కూడా క్యాన్సిల్ అయ్యింది. 28లో నుంచి 2 పోతే ఎంత రాబోయే రెండు గబా అని చెప్పేయండి చిన్నపిల్లలు కదా మీరు. 28లో నుంచి 2 పోతే ఎంత, 26 వచ్చింది నాకైతే. మీకు ఎంత వచ్చింది, 26 వచ్చిందా వేరే ఏదైనా వచ్చిందా, 26 వచ్చిందా, ఓకే గుడ్. 9x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 26 వచ్చిందమ్మా. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పొచ్చురా, 9 అడవికి వెళ్తే ఏమి చెప్పండి, ఇంటూలో ఉంది కదా బాయ్ రెండు ఒకసారి. ఇక్కడ ఇంటూలో ఉందిరమ్మా ఇది, ఇంటూలో అడవికి వెళ్తే ఏమి చెప్పండి అమ్మా. ఇంటూలో ఉంది అడవికి వెళ్తే ఏమైంది, డివిజన్లోకి వెళ్ళిద్దా, డివిజన్లోకి వెళ్ళింది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమైంది, 26/9 అయింది రా. అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పొచ్చు అమ్మా, 26/9. ఇప్పుడు ఇది పీ బైకి ఫామ్లో ఉంది కదా, మనకి ఈజీగా చెప్పొచ్చు. పీ బైకి ఫామ్లో ఉంది అంటే రేషనల్ నెంబర్లో ఉందా, పీ బైకి ఫామ్లో ఉంది, రేషనల్ నెంబర్లాగా ఉంది ఓకేనా. కాబట్టి మనం ఈ 2.8 బార్ అనేదాన్ని, 2.8 బార్ అనేదాన్ని ఏ విధంగా చేసాం, 2.8 బార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది, అది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ లాగా వచ్చింది. అది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ని స్టార్టింగ్లో నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ తీసుకున్నాం, కానీ చివరికి ఏమైంది రెండు ఒకసారి, ఇది చివరికి ఏమైంది, రేషనల్ నెంబర్ లాగా వచ్చింది అమ్మా. చివరికి ఏమైంది రా, అది రేషనల్ నెంబర్ లాగా వచ్చింది అది ఓకేనా. ఇంపార్టెంట్ రా మీకు ఇవి, ఎస్ఏ ఎగ్జామ్స్లో కూడా మినిమం 4 మార్క్స్ అని, 4 మార్క్స్కి 8 మార్క్స్ అని వస్తాయి మీ ప్రాసెస్లో మీకు. ఎయిత్ నైన్త్ వాళ్ళకి 4 మార్క్స్ 8 మార్క్స్ ప్రాసెస్ మార్క్స్లో వస్తాయి, జాగ్రత్త నేర్చుకోండి. వీటికి షార్ట్ కట్స్ కూడా మీకు ఐఐటీలో చెప్పున్నాను రా, గుర్తున్నాయా లేవా బుక్స్ ఏం చేస్తారేమో మీరు. ఇవి వీటి షార్ట్ కట్స్ కూడా ఐటీలో చెప్పున్నాను. నేను కమింగ్ టు దాట్, వీటితో పాటు డే బై డే మీకు నేను సింప్లిఫికేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారమ్మా. సింప్లిఫికేషన్స్ కూడా ఒకసారి మళ్ళీ మీకు రీకాల్ చేస్తాను. మీకు అవి సింప్లిఫికేషన్ క్లాసెస్ కావాలి అంటే కామెంట్స్లో రాయండి, వీ నీడ్ సింప్లిఫికేషన్ క్లాసెస్ ఆల్సో సార్ అని కామెంట్స్లో రాయండి, అవి కూడా కండక్ట్ చేద్దాం. మనం ఇంతకుముందు డైలీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ కండక్ట్ చేస్తూ ఉంటాం కదమ్మా, అదేవిధంగా సింప్లిఫికేషన్స్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. సరే రాయండి, నెక్స్ట్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో రాయండి, మీకు ఖచ్చితంగా రిప్లై అవ్వడం జరుగుతుంది అది ఓకేనా. దాట్స్ ఇట్ ఫర్ దిస్ డే, హ్యావ్ ఎ నైస్ డే రా.